హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం బ్లౌజ్ ఉన్నంత వరకు కూడా కాజా కానీ హుక్స్ కానీ తెగకుండా ఎలా పెట్టాలి, సింపుల్ టెక్నిక్ అన్నమాట. ఇది చూసారంటే మీకు ఎంత బ్లౌజ్ అనేది చినిగిపోయిన దాకా కూడా కాజా అనేది తెగిపోదు అన్నమాట. ఇది కూడా చూడండి, నేర్చుకోండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకే తెలియకపోయినా నాకు కామెంట్ చేయండి, నేను చెబుతాను అన్నమాట వివరంగాను. కాజా కూడా నీట్గా రావాలంటే ఇంకొంచెం చూడండి, ఒక పావు ఇంచు పైన కొంచెం అట్లా వేయదు. ఫస్ట్ నాలుగు దారాలు ఎక్కించుకోండి. ఇవాళ ఇలా నాలుగు దారాలు ఎక్కించేసుకొని మనం ఏం చేద్దామంటే కొంచెం పావు ఇంచు పైగా కొంచెం గ్యాప్ అన్నమాట, ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకుని కింద కల్లా దింపేయండి బ్లౌజ్ అనేది. ఇట్లా కింద కల్లా దింపుకోండి. ఇట్లా చూశారు కదా, ఇలా కరెక్ట్గా మరీ టైట్గా లాక్కోండి, మరీ సమానంగా ఉండేలాగా అనమాట. ఎందుకంటే కాజా నీట్గా వస్తుంది అనమాట, ఇలా వేసుకుంటే కాజా నీట్గా వస్తుంది. కొత్తవారు కూడా చాలా సింపుల్గా నేర్చుకునే టెక్నిక్ అనమాట ఇది. ఇలా నాలుగు సార్లు పడుచుకోండి, నాలుగు దారాల మీద నాలుగు సార్లు పడుచుకుంటే కాజా అనేది తెగిపోదు అనమాట. తర్వాత ఏంటంటే అడుగు నుండి వస్తుంది కాబట్టి ఈ క్లాత్ మీద ఇలా కుట్టామనుకోండి, ఇలా కుట్టినప్పుడు మనకి తెగిపోయే అవకాశం, ఈ క్లాత్ చినిగిపోయి కాజా ఊడిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మనం కింద కల్లా దింపేస్తున్నాం, అప్పుడు తెగి రాదు ఇక క్లాత్ అనేది. ఎందుకంటే నాలుగు పొరల మీద ఉంటుంది, తర్వాత క్రాస్ పట్టి ఉంటుంది కాబట్టి తెగిపోదు అనమాట. ఇలా నాలుగు సార్లు వేసుకున్నాం కదా, నాలుగు సార్లు వేసుకుని ఇలా మొత్తానికి వెళ్ళిపోయేలాగా సూది అనేది కింద కల్లా పెట్టేసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా ఇలా పెట్టేసుకుని ఇలా ఎడం పక్కకి వేసుకోండి. కాజా అనేది నీట్గా వస్తుంది అనమాట, మిల్ అనేది కాజా ఎడం పక్కకి వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇట్లా చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, ఇట్లా ఎడం పక్క వేయండి సూదికి. ఇలా ఎడం పక్క వేసుకున్నారంటే కాజా నీట్గా వస్తుంది. తర్వాత స్టెప్ బై స్టెప్ దీని పక్కనే పడిపోవాలి. ఇలా చూడండి ఒకసారి, ఇలా దీని పక్కనే. తర్వాత ఏంటంటే మనం లాగేది కూడాను ఒక కంటిన్యూగా ఒక పక్క పక్కకే లాక్కోవాలన్నమాట. ఇట్లా స్ట్రైట్గా లాగుతున్నాం కదా, ఇట్లా ఇదే స్టైల్లో మొత్తం వెళ్ళిపోవాలి. అంతా అయిపోయే వరకు కూడాను చూడండి, ఇలా ఇలా చిక్కు పడకుండా కొంచెం చూసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా చూసారుగా. ఇలా చేస్తే ఏమైందంటే కాజా చూడటానికి కూడా నీట్గా ఉంటుంది, ప్లస్ ఏంటంటే తెగిపోదు అనమాట. ఈ బ్లౌజ్ ఉన్నంత వరకు కూడా కాజా అనేది తెగిపోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే కింద నుండి వేసుకుంటున్నాం కాబట్టి. మనం చూడండి, అయిపోయింది కదా, సగం నీట్గా వచ్చింది కాజా. తర్వాత ఏంటంటే మళ్ళీ అడుక్కు అలా దింపేసుకోండి అలా సూర్యుని అనేది, ఎందుకంటే ఈ దారం పట్టు కూడా కాజాకి ఉంటుంది అనమాట. అప్పుడు మనం దింపేది ఇలా కిందకి వెళ్ళాక ఇలా రెండు సార్లు ముడేసుకోండి, ఇక ఊడిపోదు అనమాట కాజా. తర్వాత ఉక్స్ కూడాను ఏ రకంగా పెట్టాలి అనేది సింపుల్గా చూపిస్తాను. అది కూడా మీకు ఉక్స్ కూడా బ్లౌజ్ ఉన్నంత వరకు కూడా ఉక్స్ కూడా తెగిపోదు అనమాట, చాలా నీట్గా ఉండేలాగా చూపిస్తాను. అది కూడా చూడండి, ఇప్పుడు ఇది నాలుగు దారాలు వేసుకోవాలి. ఉక్స్ కూడా నాలుగు దారాలు వేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా తెగిపోదు అనమాట, గట్టిగా ఉంటుంది. ఉక్స్ కూడా గట్టిగా పెట్టుకోవాలంటే ఎలా అనేది చూపిస్తావు. ఇప్పుడు కాజా చూపించాను కదా, ఉక్స్ కూడా చూపిస్తున్నా చూడండి. ఇలా ఉక్స్ అనేది ఇలా పట్టేసుకోండి కరెక్ట్గా కొంచెం, ఎందుకంటే మనం కాజాకి కొంచెం ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటున్నాం కదా కాజా అనేది, ఇది కూడా సెంటర్లోకి వచ్చేలాగా ఈ మనం అనేది ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకుని ఫస్ట్ యువతల కాణాలో స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఉక్స్ మనకి గ్రిప్ ఉంటుంది అనమాట, ఒక్క కుట్టు వేసుకోండి ఇలా ఒక్కసారి. ఊకే దీని నిండా కుట్టక్కర్లేదండి, కుట్టకపోయినా ఏం ఉక్స్ ఏం ఊడిపోదు. ఇలా నాలుగు పొరల మీద వేసుకుంటున్నాం కాబట్టి కింద కూడా మనం ఎక్కువ దింపండి, ఎందుకంటే పీక్ రాకుండా అనమాట. ఉక్స్ అనేది క్లాత్ని పీక్ రాకుండా ఉంటుంది. ఇట్లా చూడండి, సింపుల్గా చెప్పేస్తాను అనమాట మీకు. ఇట్లా ఎడం పక్కకి వేసుకోండి, ఎందుకంటే గ్రిప్ గట్టిగా ఉంటుంది అనమాట, ఉక్స్ గట్టిగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇట్లా మూడు సార్లు పొడవండి చాలు, ఊకే దీని నిండా పొడవక్కర్లేదు అనమాట. మూడు సార్లు పొడిచాం కదా, ఇక్కడ ఒకసారి పొడుచుకుని తర్వాత దీంట్లో ఈ కాణాలో మూడు సార్లు పొడిచాం చాలు. తర్వాత హెడ్ ఇక్కడ ఇక్కడికి వచ్చేయండి, తల దగ్గరికి వచ్చేసి తల కింద పొడవండి ఇట్లా. ఇది కూడా ఎక్కువ పొడవండి, తక్కువ వద్దు, ఎందుకంటే ఉక్స్ అనేది పీక్ రాకుండా. క్లాత్ ఒకవేళ చిన్నగినా కానీ ఉక్స్ ఊడిపోద్ది అనమాట. మనం ఇది ఎక్కువ పట్టించామనుకోండి సామాన్యంగా పీక్ రాదనమాట, ఉక్స్ అనేది ఊడదు అనమాట. ఇంక ఇట్లా మిలేసేసుకోండి, ఫస్టే మిలేసుకొని ఆ మిలను చూసారా ఇట్లా వస్తుంది కదా, ఇది ఉక్స్ లోపలికి పెట్టేయండి. అది కూడా చూసారుగా, మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి, నీట్గా క్లియర్గా అర్థమయ్యేలాగా చెబుతున్నాను అనమాట. ఇదిగోండి ఉక్స్ అనేది మన
ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఈ ఉక్స్ ఇలా ఈ మెలానియర్ లోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు మెలి తల దగ్గర మెలి పడిపోతుంది. చూసారుగా ఇట్లా గట్టిగా పెట్టాలి. 3 సార్లు పడితే చాలండి. ఇది కూడా ఓకే 10 సార్లు 20 సార్లు ఏమి వేసే పని లేదు. ఉక్స్ కూడదు అనమాట. ఎందుకంటే మనం 4 పొరల మీద వేస్తున్నాం. తర్వాత ఏంటంటే కింద కూడాను గట్టిగా మనం లోనకల్లా పడుతున్నాం కాబట్టి ఉక్స్ అనేది ఊడిపోదు అనమాట. ఇట్లా ఇక్కడ ఒక 3 సార్లు ఇక్కడ ఒక 3 సార్లు ఇక్కడ ఒక 3 సార్లు వేసుకోండి చాలు. ఉక్స్ అనేది బ్లౌజ్ ఉన్నంత వరకు కూడా ఊడదు అనమాట. కన్ఫామ్ ఇది. ఇలా చూసారుగా ఇలా ఇక తెప్పించుకోవటం అనమాట. ఇలా చూసారుగా ఇలా ఉక్స్ అనేది పెడితే ఎప్పటికీ తెగిపోదు అనమాట. చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్కి. తర్వాత ఏంటంటే ఓ చక్కగా పొడిసి టైం పాస్ చేసుకోవడం వేస్ట్ అండి. ఇట్ట పెడితే చాలు బ్లౌజ్ అనేది ఉన్నంత వరకు కూడా ఉక్స్ ఊడిపోదు అనమాట. తర్వాత ఏంటంటే మీకు నేను బ్లౌజ్ కటింగ్ మీకు కుట్టడం వచ్చు అనుకోండి. కుట్టడం బాగా నీట్గా కుడతారు కాబట్టి బ్లౌజ్ కటింగ్ అనేది మీకు సరిగా రావట్లేదు అనుకున్న వాళ్ళు నేను కటింగ్ పేపర్ కూడా నేరుగా మీ ఇంటికి పోస్టల్ ద్వారా కానీ తర్వాత కొరియర్ ద్వారా కానీ మీ ఇంటికే పంపిస్తున్నాను అనమాట. చాలా తక్కువ అమౌంట్ అండి. తర్వాత ఏంటంటే మీరు ఎన్ని బ్లౌజులు అయినా కుట్టుకోవచ్చు అనమాట. ఆ పేపర్ పెట్టేసి దాని మీద చక్కగా పరిచేసుకుని కట్ చేసుకోవటం. కొంచెం మీరు ఏమైనా లావు అయినా సన్నమైనా కూడాను అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం 1 పావు ఇంచు పెంచుకోవటం లేదా టైట్ కావాలనుకోండి 1 పావు ఇంచు టైట్ చేసుకోండి అంతే. ఇంకేం అక్కర్లేదు అనమాట. మీకు చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ కూడా 1 అండి. ఇప్పటి వరకు నాకు రిమార్క్ అనేది లేదనమాట. కొన్ని 100 జాకెట్లు పంపించాను కొరియర్ ద్వారాను ఒక్క రిమార్క్ అనేది రాలేదండి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా కట్ చేస్తాను అనమాట. నేను కటింగ్ కూడా అలానే చెబుతాను. క్లాసుల ద్వారా కూడా చెబుతున్నాను అండి. మీకు క్లాసుల్లో జాయిన్ అయినా కానీ మీకు చక్కగా నీట్గా అన్నీ అర్థమయ్యేలాగా చెబుతున్నాను అనమాట. అందులో కూడా జాయిన్ అవ్వండి. కావాలంటేనే కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.